Hi, hello friends. Welcome to DKCHARA. Okay, in today topic is layers. AutoCAD lo manam oka layers ni ela create cheyali, okay na? Ee oka plan ki ee oka lines outer line kaani inner line kavachu doors kavachu manam ela apply cheyali ane dani gurinchi nenu iroju cheptanu. Okay, start the topic. Okay, topic lo poye mundu oka vela kottaga chuse vallaithe like cheyandi, share cheyandi, comment cheyandi. Okay, na subscribe cheyadam matram marchipokandi. First of all, maniki layers. Layers means LA and layer. Okay, now, ikkada maniki new layer anukundi ee oka box lo. Then touch chesamante layer 1 anesi oka vastundi. So, akkada manaku outer aithe outer aniyali. Okay, na outer. Ante nenu ippudu outer walls kanedi nenu apply chestunnanu. Manaku telusu kada outer walls emi, inner walls emi anesi. Okay, manaku teliyakapoyina kuda no problem. Go chudandi. Ivi outer walls. Okay, na ivi rendu. ఇవి ఇన్నర్ వాల్స్, ఇది ఒక టెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కావాలి కాబట్టి ఎన్ని లేయర్స్ కావాలి మనకి? 3 లేయర్స్ కావాలి, ఔటర్ వాల్, ఇన్నర్ వాల్, టెక్స్ట్ కి. సో ఫస్ట్ లేయర్ కంప్లీటెడ్, సెకండ్ లేయర్ కి వచ్చేసి ఇన్నర్ కాబట్టి ఇన్నర్ అని రాస్తున్నాను. జస్ట్ మనకి కన్వీనియంట్ గా ఉన్నా కూడా పర్వాలేదు. ఓకేనా? సో ఇన్నర్ వాల్స్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ వాల్ ఏం కావాలి? నెక్స్ట్ లేయర్ టెక్స్ట్ కాబట్టి, ఓకేనా, టెక్స్ట్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కాబట్టి, సో మీకు నచ్చిన కలర్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ యొక్క లేయర్స్ లో కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి, ఇన్నర్ ఔటర్ టెక్స్ట్. సో మనము ఏ లేయర్స్ కావాలో అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఇలాగా ఇక్కడికి వచ్చేసి ఔటర్, ఔటర్ అయితే ఔటర్ ఇచ్చేయండి. ఓకేనా? కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఏమి, ఇంకా మనకి నెక్స్ట్ ఏం కావాలి చూడాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్నర్, ఇన్నర్ కూడా సేమ్ సెలెక్ట్ చేయడము, ఇక్కడికి వెళ్ళేసి ఇన్నర్, ఇన్నర్ అనేది మనం సెర్చ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనకి చూడండి, వెయిట్. ఓకేనా? ఇప్పుడు ఇన్నర్ వాల్స్ కియాలి కాబట్టి ఇన్నర్ వాల్స్ ఓపెన్ చేసి ఇన్నర్ వాల్స్ కంప్లీట్ అయ్యి. ఓకేనా? నెక్స్ట్ ఏమి, టెక్స్ట్ కి. మనం టెక్స్ట్ కి కూడా మనం లేయర్స్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ లేయర్స్ ఉంది చూడండి. ఓకేనా? ఇది మనం లేయర్స్ అనేది అప్లై చేసే మెథడ్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ యొక్క మూడు దానికనే కాదు, ఎనీ దానికి, ఎనీ వన్, ఏదైనా కావచ్చు. ఓకేనా? సపోజ్ ఇక్కడ చూడు, లేయర్స్ లో మనకి జస్ట్ ఇన్నర్ వాల్స్ కనపడాలి, ఔటర్ వాల్సే కనపడాలి అనే దానిలో కూడా ఆప్షన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు జస్ట్ ఔటర్ వాల్స్ ఒక్కటే కనపడాలి, ఔటర్ వాల్స్ ఒక్కటే కనపడాలంటే ఇన్నర్ వాల్స్ నేను టెక్స్ట్ ని కంప్లీట్ చేశాను. ఓకేనా? ఫస్ట్, ఓకేనా, ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఏం కావాలి? ఇన్నర్ వాల్స్ కావాలి, ఇన్నర్ వాల్స్ అప్లై చేసాం. ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్, టెక్స్ట్. ఓకేనా? ఇలాగా కస్టమర్స్ కి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కసారిగా చూపిస్తే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సో అందువల్లనే ఇక్కడ మనము ఆఫ్ చేసుకుంటాం. ఓకేనా? చూడండి, సపోజ్ ఇక్కడ మనకి ఎలాంటి ప్లాన్ లేదు. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకొని ప్లాన్ అనేది క్లోజ్ కు పెట్టి ఒక్కొక్కటి నెంబర్ వైజ్ స్టెప్ బై స్టెప్ అనేది మనము కస్టమర్స్ కి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనము ఔటర్ లైన్ చూపించాలి, ఔటర్ లైన్. ఓకేనా? దిస్ ఇస్ ఆల్సో ఔటర్ లైన్. ఓకే, ప్లాన్ యొక్క ఔటర్ లైన్. నెక్స్ట్ ఏమి, ఇన్నర్ వాల్స్ చూపించాలి, ఇన్నర్ వాల్స్. ఓకేనా? నెక్స్ట్ ఏమి, టెక్స్ట్, టెక్స్ట్ ఓపెన్. ఇలాగ మనం అనేది కస్టమర్స్ కి అనేది చూపించాలి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉందంటే నేను చూపిస్తాను చూడండి, ఇలా కాదు. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రై చేయండి, ఒకవేళ రాకపోతే ఒకవేళ నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? నేను కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎలా మనం లేయర్స్ ఎలా చూపించాలి ఒకవేళ క్లారిటీతో. ఇంకా నేను మీకు ఇంకో వీడియో తీసుకొని వస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.